రోమపత్రిక 8:10 క్రీస్తు మీలో ఉన్న ఎడల బొమ్మ పోయిందిరా, క్రీస్తు మీలో ఉన్న ఎడల. 10 అండి, రోమపత్రిక 8:10. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది, చచ్చిపోయింది. కానీ ఆ శరీరంలో ఉన్న ఆత్మ నీతి విషయమై జీవయుక్తమైనది. క్రీస్తు మన శరీరంలో ఉండటం వలన, బాగా ఆలోచించండి, క్రీస్తు మీ శరీరంలో ఉండాలా? క్రీస్తు మన శరీరంలో ఉన్నాడు అని మనకి ఎలా తెలుస్తుంది? క్రీస్తు మనలో ఉన్నాడని మనకు ఎలా తెలుస్తుంది? ఈ రోమాపత్రిక 12 మీలో విశ్వాసము కలదని అంటాడు. మీలో విశ్వాసము ఉన్నదో లేదో మీరే తెలుసుకోనండి. ఏ బుక్ అది? అది 2 కొరింథీ 13. అది యువర్ రైట్. కొరింథీయులకు రాసిన 2:13:5. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేరో, మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి, మీరు భ్రష్టులు కాని ఎడల, మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును మీరే ఎరుగరా. మీరు భ్రష్టులు కాని ఎడల. భ్రష్టులంటే భ్రష్టత్వం అంటే రోమపత్రి 1:28. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియనొల్లకపోయిరు గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించెను. వారు భ్రష్ట మనస్సుకు అప్పగింపబడిన వారని మనం ఎలా తెలుసుకుంటాం? వారు భ్రష్ట మనస్సుకు అప్పగింపబడిన వారు అని మనకు ఎలా తెలుస్తుంది? 29 అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము నరహత్య కలహము కపటము వైరమును వాటితో నిండిన వారై కొండెగాండ్లు అపవాదకులు దేవద్వేషులు హింసకులు అహంకారులు వింకములాడువారు చెడ్డవాటిని కల్పించువారు తల్లిదండ్రులకు అవిధేయులు అవివేకులు మాట తప్పువారు అనురాగరహితులు నిర్దయులు దయలేని వారైరే.
ఇట్టి కార్యములు అభ్యసించువారు మరణమునకు తగినవారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగియుండి వాటిని చేయుచున్నారు. క్రీస్తు మీలో లేడు అంటే ఇది ఇవన్నీ మీలో ఉంటాయి. అర్థమైందంటే మేము క్రైస్తవులు అండి, క్రీస్తు మారో ఉన్నాడు అంటే ఎలా అవుతుంది? రోగ నిర్ధారణ కావాలి అంటే టెస్ట్ చేయాలి కదా. రోగ నిర్ధారణకు స్కాన్ చేస్తారు, టెస్ట్లు అన్నీ జ్వరాలే. ఒళ్ళువేడిగా ఉందంటే జ్వరం అంటాం. జ్వరం అంటే అది ఏ జ్వరం? చలి జ్వరమా, మలేరియా, టైఫాయిడా, చికెన్గునియా, డెంగ్యూవా, ఫ్లూ ఫీవరా? జ్వరమే, అన్నిటికీ జ్వరమే. బైబిల్ని అడిగితే క్రీస్తు లేకపోతే, క్రీస్తు లేకపోతే ఏముంటాయి? మరి క్రీస్తు లేకపోతే ఏముంటాయి? నీ లోపల ఏముంటాయి? ఎంత పెద్ద లిస్ట్ అండి బాబు. ఇవన్నీ వింటారు కానీ మీకు గుర్తుండదు కదా, పట్టించుకోరు. నా తెలుసులేండి, పట్టించుకోరు. ఇవన్నీ ఉన్నా మీరు పట్టించుకోరు. భ్రష్ట మనస్సుకు అప్పగింపబడిన వారు. ఎవరు అప్పగించారు? 28వ వచనంలో క్రీస్తు మీలో లేనప్పుడు మిమ్మల్ని ఎవరు ఎవరికి అప్పగించాడు? తండ్రి అయిన దేవుడు భ్రష్టుడికి అప్పగించాడు. భ్రష్టుడెవరు? సైతన్గాడు. భ్రష్టుడెవరు? భ్రష్టాత్మ, దురాత్మ. భ్రష్టాత్మకు అప్పగించబడ్డాం. ఎవరు అప్పగించారు? దేవుడట. దేవుడు మనల్ని భ్రష్టుడికి అప్పగించాడా? అవును, దేవుడే. మీలో క్రీస్తు లేకపోతే ఆయన కష్టపడి మనం ఎంత పాపులమైనా క్షమా హృదయముతో మంచి మంచి తండ్రి పనులు చేస్తున్నప్పుడు క్రీస్తు మీలో ఉన్నాడు. క్రీస్తు లేడు అంటే భ్రష్టుడు మీ లోపలికి వెళ్ళాడు. వాడి వలన మీ శరీరంలోని చేంటి బయటకు వస్తాయి. దుర్నీతి, దుష్టత్వం. 29వ వచనం. దుర్నీతి, దుష్టత్వము, లోభము, ఈర్ష్య, మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరము, కొండెగాళ్ళు, అపవాదకులు. అపవాదులు వేయడం, అపవాదకులు, దేవుణ్ణి ద్వేషించేవాళ్ళు, హింసకులు, అహంకారులు, బెంకములాడువారు, చెడ్డవాటిని కల్పించేవారు, తల్లిదండ్రులకు అవిధేయులు, అవివేకులు, మాట తప్పువారు, అనురాగరహితులు, దయలేని వారు, ఇట్టి కార్యములు అభ్యసించేవారు మరణమునకు తగినవారు. వీళ్ళకి ఎన్ని తెలుసట? వీళ్ళకి ఏం తెలుసట? కిందంటున్నాడు వాటిని దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగియుండి. ఈ మంచివన్నీ వాళ్ళకి తెలుసట, కానీ చెడ్డ గుణాలు పోవట.
మీరేమంటే అనుకోండి, కానీ మన అందరిలో ఉంటాయండి. బయటికి మనం ఎంత సున్నితంగా కనబడినా లోపలి ఇవన్నీ ఉంటాయి. లోపల ఇవన్నీ ఉంటాయి. మరి ఇవన్నీ ఉంటే రోమపత్రిక 8వ అధ్యాయంలో 10వ వచనంలో క్రీస్తు మీలో ఉన్నాయడలా, ఉన్నాడా? ఒకవేళ ఉంటే, క్రీస్తు ఒకవేళ మీలో ఉంటే మీ శరీరము పాప విషయమై మృతమైనది. మీ శరీరాన్ని మంచి మంచి పనులు చేయటానికి ఉపయోగించటం మొదలుపెట్టారనుకోండి, తప్పులు చేయటం తగ్గిపోతాయి. ఎప్పుడు కూర్చొని ఏదో ఆలోచించుకుంటుంటే ఏమవుద్దండి? కూర్చొని ఏదో ఆలోచించుకొని ఉన్నాం అనుకోండి, మనం ఖాళీగా ఉన్న మనస్సు పాపాలతో నిండిపోద్దండి. తప్పులు ఆలోచిస్తారు కదా, ఎక్కువ తప్పులే కదా ఆలోచిస్తారు, ఎక్కువ పాపాలు ఆలోచిస్తారు. ఎన్ ఐడిల్ మైండ్ ఈజ్ ఎ డెవిల్స్ వర్క్షాప్ అన్నారు. ఖాళీగా ఉన్న మనసట దెయ్యాల కర్మాగారంగా మారిపోద్దట. ఊరు మీద తిరగడాలు, అలా వాళ్ళింటికి వీళ్ళింటికి వెళ్ళడాలు, 24 గంటలు ఫోన్లు మాట్లాడాలు. ఎవరితో మాట్లాడుతున్నావు? ఏమండి, కొందరికి ఫోన్ చేస్తానా? ఫోన్ ఎత్తురండి. ఏమన్నా అట్నుంచి మనకు జవాబు వస్తా తెలుసా? మీరు ఫోన్ చేసిన వ్యక్తి మరొక కాల్లో ఉన్నారు, మరొకరితో మాటల్లో ఉన్నారు. అసలు ఆడవాళ్ళకి ఎందుకండి అన్ని ఫోన్లు? నాకు తెలియక అడుగుతానండి. ఆడవాళ్ళు ఎక్కువగా ఈ ఫోన్లు మాట్లాడడం అండి, మగాళ్ళ తక్కువ. నా అనుభవం చెప్తున్నాను సుమండి, ఎప్పుడు ఎవరితో ఒకరితో ఏదో ఒకటి మాట్లాడుకొని ఉంటాయే. బైబిల్ చదువుకోలేవా? ఇంటి దగ్గర కూర్చోలేవా? ఇంటింటి తిరగాల? షికారులు చేయాలా? మంచిది కదండి అది. మీ మనస్సు సాతాను కర్మాగారంగా మారకూడదు. వర్క్షాప్, సాతాను వర్క్షాప్ అది. అన్ని మాయ మాటలు, మాయ తలంపులు, ఎలా నమ్మించాలి, ఎలా మోసగించాలి, ఎలా దగా చెయ్యాలి, అన్నీ తెలుసు మనకి. ఇవన్నీ తెలిసిండు దేవుని న్యాయ విధిని బాగుగా ఎరిగిండి. వాటిని చేయించున్నారు కావంటే నేను ఫోన్ చేసినప్పుడు ఎవరైనా ఎత్తలేదనుకోండి, వెంటనే వ్యక్తిని పక్కన పడేస్తానండి. తర్వాత ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తను. ఏంటి వాళ్ళకి వ్యాపకం మనలో అనమాట? ఏంటి మీకు వ్యాపకాలు?
కొంతమంది చూస్తుంటారండి రోడ్డు అటు మాట్లాడుకుంటూనే వెళ్ళిపోతుంటారు. అంటే ఇంటి దగ్గర మాట్లాడడం, రోడ్డు మీదకి వచ్చినా మాట్లాడడం, నడుస్తూ మాట్లాడడం, ఈ మాటల్లో మరొకరు తగులుకోవటం, ఉండు లైన్లో ఉండి మళ్ళీ కాసేపు నువ్వు మాట్లాడతాను, మళ్ళీ యువతలు మాట్లాడడం, అబ్బా అంత ఇన్ఫ్లుయెన్స్ ఉందా నీకు? అంత ఇన్ఫ్లుయెన్స్ ఉందా? వీళ్ళు మంచివాళ్ళు కారు, నోట్ చేసుకోండి. వీళ్ళు అస్సలు మంచివాళ్ళు కారండి. ఇది దేవుడు చెప్పిన సత్యం. వంట చేసుకుంటావు, పిల్లల బట్టలు ఉతుకుతావు, బైబిల్ చదువుకుంటావు, ప్రార్థన చేసుకుంటావు, ఏటి నీ మొహానికి ఫోన్లు? మీ ఆయనతో మాట్లాడుతున్నావా? మాట్లాడు, తప్పలేదు, మీ ఆయనతో మాట్లాడు, నీ భార్యతో మాట్లాడు, నీ భర్తతో మాట్లాడు. వాళ్ళు మాటిమాటికి మాట్లాడరు కదా, పని అవసరం ఉండి బట్టి ఫోన్ చేస్తారు భర్తలు, లేదంటే భార్యలు భర్తలకి. మీరు వచ్చినప్పుడు అది తీసుకురండి, ఇది తీసుకురండి, అవి కూడా గంటల గంటలు రోడ్డు అంట నడుచుకున్నా, ఇంట్లో ఉన్నా, బయటకు వెళ్ళినా ఫోన్లు ఫోన్లు ఫోన్లు. ఇలా మాట్లాడే వాళ్ళకి ఏదైనా మెసేజ్ పెట్టామనుకోండి, చూడరండి, బా ఏమి టాలెంట్ అండి అది. అంటే పట్టించుకోరు, వీళ్ళకి ఏమైనా మెసేజ్ వెళ్తాయా? అవి అనవసరం. వాళ్ళకి మాట్లాడడం ముఖ్యం. చెప్పండి, ఇవన్నీ ఎవరు చెప్తారండి మీకు? ఈ చెత్త ఫోన్లు రావటం వల్ల అండి మనుషులకు ఖాళీ లేదండి, మనుషులు ఖాళీగా ఉండటం లేదు. ఈ వాట్సాప్లు, తర్వాత ఏంటంటారు అన్నట్లకి ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రామ్లు, ఏటేటో పేర్లు, ఎవరెవరితోనో సంబంధాలు, ఎవడో ఏదో దేశంలో ఉంటే, ఇదేమో ఇంకొక దేశంలో ఉండి, వీళ్ళిద్దరి మధ్య లవ్వు, అది ఎలా ఆడదో వీడికి తెలియదు, వీడు ఎలా ఆడాడో దానికి తెలీదు. నీ మనస్సు తప్పులతో నిండిపోయింది. ఇక యేసు నిన్ను, యేసు నీలో ఉన్నాడని ఎలా చెప్పగలం? యేసు నీలో ఉన్నాడు ఎలా చెప్తాం? లేడు, నీలో లేడు గనక, ఖాళీ గనక, లోపల దెయ్యం కూర్చుంది గనక. బొమ్మ ఇచ్చే చూసారా, మన ఆడవాళ్ళు పంచుతుంటారు, ఖాళీ హృదయంలో తేళ్ళు, జర్రులు, మొసళ్ళు, పుల్లులు అన్నీ వేస్తాను. ఒక బొమ్మలో వేసాను, ఒక బొమ్మలో యేసుప్రభు వేశారు. ఇవన్నీ కూడా హృదయాన్ని బయటకు, యేసుప్రభు లోనున్నాడు అనుకో, పులి బయట ఉంటుంది, మొసలు బయట ఉంటుంది, కుక్క నక్క మనిషికి. ఇది అండి, ఇది నేనే చేసానండి బొమ్మని, తేలు మసలి, తర్వాత తోడేళ్ళు, పాము, పులి, ఎలుగుబంటి, ఇవన్నీ కూడా మనల్ని కుట్టేసి తినేసేవి, కరిచేసేవి. యేసుప్రభు నీ హృదయంలోకి వచ్చాడు అనుకో, నీ మనసులోకి వచ్చాడు అనుకో, యేసుప్రభు బొమ్మ చూడండి, తెర మీద బొమ్మ చూడండి, అటు ఇటు దిక్కులు చూడకండి. నీ బుర్రలో యేసుప్రభు ఉన్నాడు అనుకో, మొసలు బయటకు వచ్చేస్తుంది, తేలు బయటకు వెళ్ళిపోద్ది, ఎలుగుబంటి బయటకు వెళ్ళిపోద్ది, పులి బయటకు వెళ్ళిపోద్ది, పాము బయటకు వెళ్ళిపోద్ది, తోడేలు బయటకు వెళ్ళిపోద్ది. అప్పుడు యేసు నీలో ఉన్నాడు. రే మత మార్పిడి కాదురా సన్నాసుల్లారా, అది రాశాను వాళ్ళకి, మత మార్పిడి కాదురా ఇది,
హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగల వారు ఎవరైనా బైబిల్ చెప్పింది? హృదయం మోసకరమైందా అని నువ్వు అనుకుంటావు? హృదయం గుండు నొప్పితో ఉంటుంది, చచ్చిపోతాను అనుకుంటున్నావే కానీ ఆ గుండు నొప్పి, ఆ హార్ట్ అటాక్ రావడానికి కారణం ఇదిగో ఇవన్నీ లోపల ఉంటాయి నీకు, అప్పుడు నీకు హార్ట్ అటాక్ వస్తుంది. హాని చేసేవాళ్ళం మన హృదయం, హాని చేసేదిగా మారిపోద్ది. క్రీస్తు ఉంటే మేలు చేసేవాళ్ళంగా ఉంటాం, మంచి పనులు చేసేవాళ్ళంగా ఉంటాం, అవునా? తీసేనైనా థ్యాంక్ యూ. క్రీస్తు 10వ వచనం రోమాపత్రిక 8వ అధ్యాయం 10, క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది. మీ శరీరం బాగుంటుంది, క్లియర్గా ఉంటుంది. ఏమండి తప్పులు చేస్తారండి, నేను కాదనటం లేదు, అన్ని తప్పులు చేసేయాలా? అన్ని తప్పులు చేసేయాలా? అన్నమంతా తినేయగలవా? ఉండింది నీళ్ళన్నీ తాగేయగలవా? కొండలోవి ప్రతిదానికి ఒక లిమిట్, ఒక పద్ధతి, ఒక సంస్కారం అది ఉండాలి. కానీ అన్ని తప్పులు చేసేస్తావా? మనుషులు క్రైస్తవులు అలా తయారు, అన్ని తప్పులు చేస్తారు వాళ్ళు, అన్ని తప్పులు, అబద్ధాలు ఆడతారు, బింకలు ఆడతారు, ద్వేషిస్తారు, ఎదుటి వాళ్ళని తిడతారు, అపనిందలు వేస్తారు, ఇవి చదివినవన్నీ ఉన్నాయి దగ్గర. ప్రసంగాలు చేస్తారు, పాటలు పాడతారు, ప్రార్థనలు చేస్తారు, ప్రార్థన చేస్తే కన్నీరు ఓ నదుల్లో కారుతాయి. ప్రార్థనలో ఏడుతావా? ప్రార్థనలో ఏడు, నేను కాదంటో లేదు, నువ్వు ఏడ్చినంత మాత్రంలో దేవుడు నీ ప్రార్థన వింటాడు అనుకోవద్దు. నువ్వు ఏడుస్తున్నప్పుడు నీ హృదయం ఇదిగో క్రూర జంతువులతో కానీ ఉందనుకో, తోడేళ్ళ కరిసేయటం, పావులా కాటేసేయటం, తేళ్ళ కొండంతో గుచ్చేయటం, తోడేళ్ళ చీల్చేయటం, కస్సన పడిపోతారండి. దీనికి ఒక మంచి ఉదాహరణ చెప్తాను. సెమినార్లో ఆడవడం మధ్యం జరిగింది, ఎవరో ఒక ఆవిడ దగ్గింది, దగ్గగానే కొందరు ఏమన్నారట, అమ్మో కరోనా వచ్చేసింది, ఈ దగ్గిన ఆవిడ ఆడని బూతులు అంటూ లేవండి, కస 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 కరిచేసింది, చీపు రొట్టుకొని తుడుస్తున్నావు, బాత్రూములు కడుగుతున్నావు, పాటలు పాడుతున్నావు, సెమినార్కి వచ్చేసావు, ఇల్లు వదిలేసావు, ఇక్కడికి వచ్చేటి ఇలాగ తోడేళ్ళ పడిపోతున్నావు అందరి మీద. ఎవరో అన్నారు తగ్గితే నీకు లేదు కదా, దానికి అందరినీ తిట్టాలా? ఎవరో నోరు తిన్నకుండదు కదండి, కొంతమంది ఎలాంటోళ్ళు తెలుసండి, నోరులు తిన్నకుండవండి. ఇంటింటా తిరుగులాడుచు లేనిపోని చెత్త మాట్లాడే ఆడవాళ్ళు టైప్ వాళ్ళు ఏం చేస్తారో తెలుసండి, ఏదో ఒకటి అనకపోతే వాళ్ళకి నిద్ర పట్టదు. తిమోతి గారికి పౌలు గారు పత్రిక రాస్తున్నారు, తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. మొదటి పత్రిక 5వ అధ్యాయం తిమోతికి 5వ వచనం. మరియు వారు ఇంటింట తిరుగులాడుచు, ఇంటింట కొంతమంది ఆడవాళ్ళు ఇంటి దగ్గర ఉండరండి, ఏ
ఉద్యోగానికి వెళ్తున్నావా అమ్మా నువ్వు? ఇంటి దగ్గర ఉండరండి ఆడవాళ్ళు. బైబిల్లో ఉంది, దేవుడు చెప్తున్నాడు. ఆడ కాళ్ళు నిలబడవు, గురగురగురగురగురగురలు ఆడుతుంటాయి. వెళ్ళిపోదాం పదా, బయటకు వెళ్ళిపోదాం పదా. ఈ టైంకి మా మేనత్తింటికి వెళ్తే టీ జాతుంది, ఈ టైంకి మా అత్త ఇంటికి వెళ్తే భోజనం వండుతుంది. ఏడు తినేయడానికి ఎగబడి ఊర్ల మీద ఆబూతుల్లో తిరుగుతారని ఉన్నమాట అంటున్నాను. మీరు కోపం తెచ్చుకున్నా నేను ఇబ్బంది పడను. ఊరు మీద ఆబూతులు ఎలా తిరిగితే వదిలేస్తారు. ఆబూతుని పెంచలేక పొలాల్లో వదిలేస్తారు. తమడు పెద్దలు అంటారు వాళ్ళు ఆటలని. అయ్యట దేవుడు కొరకు సమర్పింపబడ్డాయట ఊరు మీద పొలాల మీద పడి తినేయడానికి. పల్లెటూర్లు అంట తిన్నకుండరండి. వీళ్ళు ఎవరింటికి వెళ్దాం, ఎవరింటికి వెళ్దాం, ఎవరింటికి వెళ్దాం, ఎక్కడికి వెళ్ళి ఊసులాడతాం? మన దగ్గరగా ఉన్న ఇల్లు ఏంటి? మన క్లోజ్ ఫ్రెండ్ ఎవరు? నేను భూతాడితే అది భూతాడాలి, నేను అబద్ధం ఆడితే అదే అబద్ధం ఆడాలి, నేను చాడీలు చెప్తే అది చాడీలు చెప్పాలి. ఇలాంటి కొద్దిని దోస్తులు అవుతారు. నాకు తెలుసండి ఎవరెవరు తిరుగుతున్నారో ఇంటింట, ఎవరెవరు ఏ మాట్లాడుకుంటున్నారో అవన్నీ నాకు తెలుసండి. ముసలైపోయారు ఆడవాళ్ళు ఇద్దరు, ఎవరో మాలాన పద్మాన. పాపం వాళ్ళు ఇవి ఇందాడ కరపత్రాలు పట్టుకొని రోడ్డు ఎక్కుతారండి. బాబు నువ్వు చదువుతానంటేనే ఇస్తాను, పారేస్తానంటే ఇవ్వనని చెప్తారు. వృద్ధాప్యం కదండి, వృద్ధాప్యం వచ్చింది. వృద్ధాప్యం వచ్చిందంటే పోయే కాలం దగ్గర పడుతుందని అర్థం. అంతే కదా, నాకు కూడా వాళ్ళందరికంటే పెద్దోడు నేనే, 74 సంవత్సరాలు. పోయే కాలం దగ్గర పడుతుంది, దగ్గర పడేటప్పుడు జాగ్రత్త పడాలి కదా. ట్రైన్ ఎక్కే ముందు జాగ్రత్త పడమా, బస్సు ఎక్కే ముందు జాగ్రత్త పడమా, రన్నింగ్లు ఎక్కుతామేటి. అలాగే వయసు పైబడినప్పుడు భక్తి పుట్టుకొస్తుంది. రైట్, నేను కాదంటం లేదు, మంచిది, సంతోషం అది. వాళ్ళు పాప రోడ్డు అంటే వెళ్ళి కరపత్రాలు పంచుతారు. ఇక్కడ పౌలు గారు తిమోతికి రాస్తూ ఎవరి గురించి మాట్లాడుతున్నారు? యవనస్తులైన విధవరా అండ్రు, యవనస్తులైన భార్యామణులు. విధవరా అంటారు కదా, ఇంటి దగ్గర భర్త లేడు కనుక ఊరు మీద తిరుగుతుంది అది చెప్తున్నాడు ఆయన. విధవరా అంటే భర్త చచ్చిపోయాడు, భర్త చచ్చిపోయాడు కనుక ఇప్పటికి స్వతంత్రం వచ్చింది, దేశానికి స్వతంత్రం వచ్చినట్టు. ఇంకా ఎవరు అడగరు ఇప్పుడిని, ఊరు మీద తిరగటమే ఎక్కువ చెప్తున్నానండి. భర్తను పట్టించుకోలేని స్త్రీలు కానీ, భర్తను పోగొట్టుకున్న స్త్రీలు కానీ, యవ్వన స్త్రీలు కానీ, పెళ్ళి పడాకులు లేని స్త్రీలు కానీ, ఇంటి దగ్గర ఒక మూలన పడి ఉండండి, ప్రార్థన చేసుకోండి, బైబిల్ చదవండి, కరపత్రాలు పంచండి. ఈ కరపత్రాలే పంచండి, ఇంకేం పంచకండి. ఇంకేం పంచినా కొట్టేస్తాడు ఎవడని వచ్చి, బజరంగ దళాలు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు. మనోడు పంపించే నా గ్రూప్లో ఉన్నవాళ్ళందరికీ పటా 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 కొట్టేస్తున్నారండి. చాడీలు, ఊసులు, నీకందుకు బైబిల్ రాదు, చస్తే నరకానికి పోతావు. ఏదో ఒకటి రెండు తప్పులంటే రోజుకినా రోజుకి ఇదే తప్పులా? ఒక తప్పు కాదు, అన్ని రకాలైన తప్పు. ఏదో హోటల్కి వెళ్ళి ఎన్ని రకాలు ఉన్నాయో లిస్ట్ పట్టరు అన్నట్టు, అన్ని తినేస్తాడేటి, వీడికి ఇష్టమైంది ఒకటో రెండో ఎంచుకుంటాడు. ఏదో తప్పు చేసావంటే ఒకటి రెండు తప్పులు, అన్ని తప్పులు చేస్తావా? మార్చుకోవా? నీ మనసును మార్చుకోలేవా? పదకొండవ వచనం, మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ, అంటే తండ్రి గారు పరలోకముందున్న మా తండ్రి అంటాం ఆయన గురించి, మృతులలో నుండి తన కుమారుడైన యేసును లేపిన వాని ఆత్మ, తండ్రి ఆత్మ మీలో నివసించిన ఎడలా. ఇక్కడికి వచ్చేసరికి తండ్రి కూడా నివసిస్తాడట అని తెలిసింది. ఇందాక యేసు ఉంటాడు అన్నారు,
ఇందాక యేసు ఉంటాడు అన్నాడు. 11 వచనం వచ్చేసరికి మృతులలో నుండి తన కుమారుడైన యేసును లేపిన వాని తండ్రి ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన తండ్రి చావుకు లోనైన మీ శరీరములను కూడా నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. యేసును ఎలా అయితే చనిపోయిన వాడిని లేపాడో ఆయన మంచి కార్యక్రమాలు చేశాడు కనుక, ఆయన బ్రతుకు కాలం అంతా మంచి పనులు చేశాడు కనుక, ఏమండి యేసు ప్రభు ఎంత ఎంత నిష్కల్మషంగా జీవించాడండి ప్రభు. ఆ పెద్దలు ఆడేవాడు కాదు, ఎవరి మీద కోప్పడేవాడు కాదు, ఎవరిని తిట్టేవాడు కాదు, ఎవరి మీద చాడీలు చెప్పేవాడు కాదు. వీలైనంత వరకు ఎదుటివారికి సహాయం చేయటమే, వాళ్ళ మనసులు మార్చడమే. యేసు నివసించాడు. యేసును మీరు ఉంచగలిగితే తండ్రి కూడా వస్తాడట. డాడీ నువ్వు కూడా వచ్చే ఇక్కడికి, ఈ అమ్మాయి చాలా మంచిది, ఈ బాబు చాలా మంచోడు డాడీ, నువ్వు కూడా వచ్చేయని యేసు తన తండ్రిని పిలుస్తాడట, వస్తాడట తండ్రి కూడా మన శరీరాలలోనికి, మన శరీరాలలోనికి. ఎంత గొప్ప భాగ్యం అండి. మరి పరిశుద్ధాత్మ మనతోనే ఉంటాడు. ఎప్పుడు పొందేశాం దీన్ని? బాప్తీసం పొందిన, బాప్తీసం పొందామా? ముందు వచ్చేది ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు. అపొస్తల కార్యాలు 2:49. యేసునామమును బాప్తీసం పొందిన వారందరూ పరిశుద్ధాత్మను పొందిరి అని ఉంటా చూడండి అక్కడ. ఎప్పుడైతే నువ్వు నీళ్లలోకి దిగి బాప్తీసం పొందావో, అపొస్తల కార్యం 2:38. మీరు మారు మనసు పొందాలి, పాపక్షమాపణ నిమిత్తం పాపాలన్నీ పోగొట్టుకోవాలంటే ప్రతివాడు యేసుక్రీస్తు నామమును బాప్తిసం పొందాలి ప్రతివాడు. అప్పుడు మీరు పరిశుద్ధాత్మని పొందుదురు. బాప్తిసం తీసుకున్న వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన తర్వాత బాప్తిసం పొందిన నీవు మంచి పనులు చేయటానికి నువ్వు ఇష్టపడాలి. మంచి మంచి పనులు చేయాలి నువ్వు. దానగుణం, ధర్మగుణం, కష్టపడడం, తొడగటం, బాత్రూములు కడగటం, దేవుని పిల్లల కుర్చీలు తొడగటం, వాళ్ళు కూర్చుని గదులు శుభ్రం చేయటం, మన బాత్రూములు కంపు కొట్టేస్తాయండి, సరిగ్గా కడగటం లేదండి. వెళ్ళేటప్పుడు కూడా కడిగేయండి ఒకసారి, గుడిచి పెట్టగానే అంత తొందరగా ఇంటికి వెళ్ళిపోతాం అని కంగారు పడతారు. అప్పుడు కూడా మనస్సు పెట్టి బాత్రూములన్నీ కూడా మీకు పెనాయిలు కొంటాం, బ్లీచింగ్లు కొంటున్నాం, డెటాయిల్ కొంటున్నాం, అన్ని సెంటెడ్ ఫెనాయిల్స్ కొంటాం, కడిగేయండి ఒకసారి. మీరే కదా వెళ్తారు అందులోకి, ఎందుకు కంపు అయిపోతుంది? మనసు ఒప్పదు కదా. చాలా కాలం క్రితం అప్పుడప్పుడు అందరూ ఇళ్ళకి వెళ్ళేవాడిని, సరదాగా వెళ్ళేవాడిని ఎప్పుడైనా, ఓ ప్రార్థన అయినా ఇది అలాగా, వాళ్ళ బాత్రూమ్కి వెళ్తేనే పాసుపోయిపో చేసేది కాదు. ఆడ బాత్రూమ్ ఆడే కడుక్కోరు, అంత కంపు. ఆళ్ళ దొడ్లు ఆళ్ళే కడుక్కోరు. ఇక దేవుని పిల్లలు వాడే వాటిని వీళ్ళు కడుగుతారా? మున్సిపాలిటీ దొడ్లో కొట్టాయి. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు, తర్వాత క్రీస్తు వచ్చాడు, చివరిగా తండ్రి కూడా మీలోకి వచ్చాడు. అదే అంటున్నాడు 11 వచనం, మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ
తండ్రి మీలో నివసించి ఉన్న ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని జీవింపజేస్తాడట ఆత్మ ద్వారా. తండ్రి ఉన్నాడు, కొడుకున్నాడు, చిన్న కొడుకున్నాడు, వాళ్ళతో నింపుకుంటారా మీ హృదయాల్ని? అప్పుడే మీ శరీరం లేస్తుంది, లేకపోతే పాతాళానికి వెళ్ళిపోద్ది. పాతాళం నరక గుండానికి వెళ్తుంది. రెండు పాతాళంకి వెళ్ళగానే రెండు భాగాలు ఉంటాయి. పాపులు వెళ్ళే లోకం ఒక భాగం, నీతిమంతులు వెళ్ళే భాగం మరో లోకం. అది పరదేశు, ఇది నరకం. ఈ రెండు ఉన్నది పాతాళం. ఈ రెండిటికి మధ్య ఉన్నది అగాధం. ఆ మధ్యలో ఉన్నది తప్పు చేసిన దేవదూతలు. అందరూ పాతాళ లోకమే. జాన్సన్ గారికి తెలిసిపోయింది, చందుకు తెలిసిపోయింది, అన్నీ తెలిసిపోయి వాళ్ళందరూ అన్నీ తెలిసిపోయే వాళ్ళకి వెళ్ళిపోయారు కదా పాపం. మనం ఇంకా చూడలేదు. ఎన్ని ప్రసంగాలన్నా ప్రసంగం అయిపోగానే మర్చిపోతాం, అవునా? అతో కలవకుండారా అంటే కలుస్తారు. ఎటు మీ పెంకితనం, అది గొప్ప పెంకితనం. నేను విడిచిపెడతాను. మిమ్మల్ని కన్నవాడు ఒక తండ్రి ఉన్నాడు, అసలు ఆయన భరించలేడు. ఆయన భరించలేడు. ప్రపంచం అంతా సర్వనాశనం అయిపోతుంది, తెలుసు కదా మీకు. న్యూస్ చూస్తుంటే మీకు తెలుస్తుంటుంది ఇదంతా. నా పిల్లలందరికీ పంపుతాను. పాకిస్తాన్లో భూకంపం రాత్రి, సముద్రాలు ఎండిపోతున్నాయట, నదులు ఎండిపోతున్నాయి, నేల మొక్కలు 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 ఆరిపోయి మొక్కలైపోతుంది పంట భూములు. కరువు తాండవిస్తుంది ఈ సంవత్సరం. ఎండలు భయంకరంగా ఉంటాయి, నిజంగా చెప్తున్నాను. ఈ సంవత్సరం ఎండలు భయంకరంగా ఉంటాయి. నెల నెల కట్టుకోవడానికి ఏసీలు కూలర్లు తెచ్చుకోండి, లేకపోతే మీరు ఉండలేరు. ఎక్కువగా ముసలి వాళ్ళు పిల్లలు ఎక్కువ బతకలేరు, అంత భయంకరమైన టెంపరేచరు. పాపం మార్పు లేదు. ఎంతమంది ఎన్ని చెప్పినా మారరు. మేము మారవండి, వారికి మారకండి. నేను చెప్పింది గుర్తుంటుందా? సినిమా అయితే గుర్తుంటుంది. ఎవరితో ఏసీన తర్వాత ఏసీని వచ్చిందో చెప్తారు. హీరోయిన్ ఏ పాట పాడిందో తెలుసు, అది అది జ్ఞాపకం ఉంటుంది. ఏ పాట బాగుంటుందో అది వెళ్ళ తెలుసు మీకు. దేవుడు గుర్తున్నాడు కదా. వద్దండి, ఆ క్యారెక్టర్ వదిలేయండి, ఆ స్వభావాన్ని వదిలేసుకోవాలి. మీరు మారాలి, మారిపోండి. మారకపోతే మంచిది కాదు. బయటకు బాగుంటారు, ప్రసంగాలు చేస్తారు, ప్రార్థనలు చేస్తారు, నిజంగా చెప్తున్నానండి, చక్కగా ప్రార్థన చేస్తారు. చక్కగా ఏడుస్తారు ప్రార్థనలో, గంభీరంగా చేస్తారు, ఆకాశం మహాకాశాలు దాటిపోయేటట్టు. కానీ ఈ లోపల ఉన్న సరుకు క్లీన్ చేయరు. వింటాడు ఆ ప్రార్థన దేవుడు? మీరు అనుకుంటారు వింటాడని. ఎప్పుడెప్పటోళ్ళో 20-30 ఏళ్ల క్రితంలో వచ్చి కింద గడిద నిలబడి, డాడీ గారు మాకు తెలుసండి, ఇదిగో డాడీ గారితో మేము తీర్చుకున్న ఫోటో అండి అని మా నాన్నగారు చూపించగానే, శనివారం సాయంకాలం వచ్చి మీట్ అవ్వండి, ఆదివారం రాత్రికి వచ్చి మీట్ అవ్వండి, ఈ మధ్య ఆయన మాట్లాడ్డంటాడు. తగిలేమంటారు? ఎందుకు వాళ్ళు దేవుని సన్నిధి లేదు, ఇక్కడికి వచ్చి వాక్యము నేర్చుకోరు,
డాడీ దగ్గరికి వెళ్తే ఏమైనా డబ్బులు ఇస్తాడనా? ఏమైనా సహాయం చేస్తాడనా? దేవుని పని చేసేవాళ్ళకే, దేవుని పనిలో ఉన్నవారికే, పవిత్రులైన వారికే, ఉత్తములైన వారికే డాడీ చూస్తాడు. మిగిలిన వాళ్ళని చూడ్డు. గాడ్ బ్లెస్ యూ.